ప్రతి క్రైస్తవుల నోట ఏముండాలంట చెప్పండి జిహ్వ ఫలము అంటే ఏంటి చెప్పండి అంటే స్థుతియాగం అర్పించాలండి ఏముండాలి అంటే మన నోటి ఎప్పుడు స్థుతియాగమే ఉండాలి ఎప్పుడండి దావీది రోజుకి ఎన్నిసార్లు స్థుతించేవాడంట ఏడు మార్లు దానియేలు మూడు మార్లు దావీదు అయితే ఒక బృందాన్ని సపరేట్గా ఏర్పాటు చేసేసాడు ఎప్పుడు స్థుతించడానికి హలేలుయలే అంటే ఎప్పుడు మన నోట ఏముండాలంట స్థుతియాగం ఉండాలంట హెలుయ్యా అవునా కాదా ఏముండాలి కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయాలి ఏమి కోరుకుంటున్నాడు మన నోట దేవుడు చెప్పండి స్థుతియాగం కోరుకుంటున్నాడు ఎప్పుడు చెల్లించాలండి ఈ స్థుతియాగం అంటే లేచింది మొదలు పడుకునేదాకా మన నోట ఏ పనిలో ఉన్నా పిచ్చి పిచ్చి ఏవో పనికిమాలని ఏయో ఆలోచిస్తే ఏమైతాయి అంటే కలవరాలు పెరుగుతాయి తొందరలు పెరుగుతాయి లేనిపోయిన భయాలు పెరుగుతాయి ఆలతయిలతో ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది కానీ ఏముండాలి హృదయం నిండా అంటే స్తుయాగం అంటే ధూపం ఇలా వేస్తూనే ఉండాలంటే బలిపీఠం మీద ఎప్పుడు ఏమంటా ఉండేదంట అంటే మోసే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని ప్రత్యక్ష గుడార కాలంలో ఆ గుడార సేవ జరిగిన దినాల్లో ఎప్పుడు ఆ బలిపీఠం మీద ఏముండేదంట అంటే అగ్ని మండుతూ ఉండేదంట అంటే ఆ నిప్పులు ఆరిపోవడానికి వీల్లేదు ఏంటో కొంతమంది అంటారు ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసాం కానండి ఈ మధ్య మధ్య మా జీవితంలో ఏం ఏం జరిగిందంటే కొద్ది ప్రార్థన జీవితం ఒకప్పుడు బాగానే తిన్నాం కానండి ఇప్పుడు తినలేకపోతున్నాం ఎవరన్నా అంటారా అంటారు ఇంకెక్కువ తింటున్నాం అండి ఆకలి బాగా పెరిగిందండి హలోలేయ్య అంటారు కదా కానీ భక్తి జీవితంలోకి వచ్చేసేటప్పటికి ఏమంటారు భక్తి జీవితంలోకి వచ్చేటప్పటికి ఎవరి నోటన్నా వినండి నూటికి తొంభై శాతం మంది చెప్పే మాట ఇది ఒకప్పుడు బాగా మండామండి ఒకప్పుడు బాగా వెలిగామండి ఒకప్పుడు బాగా బ్రతికామండి ఇప్పుడు ఏమైందండి అంటే ఈ పనికి మాలని అన్నీ పెరిగి ఏ ఏది దూరం అయిపోయిందంటే జీవితంలోంచి భక్తి దూరం అయిపోతుంది కానీ క్రైస్తవులు ఏ ఫలాన్ని ఫలించాలంట జీవ ఫలం ఉండాలంట నోటి నిండా స్థుతి దూపం వెళ్తానే ఉండాలి అవునా కాదండి ఏ పనిలో ఉన్నా కూడా రవ్వా మీకు స్తోత్రం రవ్వా మీకు స్తోత్రం అంటా ఉండండి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వచ్చేస్తాడు హలేలుయ్యా హలేలుయా వీళ్ళు ఎవరో చూసి చూసెళ్ళు ఎవరు చూసి ఏం కాదు నువ్వు నూరారా దేవుని స్థుతించు దేవుని కృప అలాగా మన ఇంటి మీదకి వచ్చేస్తూ ఉంటుంది హలేలుయా హలేలుయా ఇంకో ఫలం ఏంటయ్యా అంటే స్థుతియాగం అనే ఫలం ఉండాలంట క్రైస్తవులకి అదే అందాన్ని తీసుకొస్తుంది స్థుతి ఏం చేస్తుందంట అంటే మన స్థితిని మార్చేస్తుందంట దావీదు అరణ్యంలో చేసిన పని ఏంటంటే ఆ పిల్లని గ్రో తీసుకొని వాయిస్తా ఏ ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవాడు అంట నిజంగా ఇంతగా ఎప్పుడు వీడికింత బలం వచ్చింది అని అన్నదమ్ములు ఆ యుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయారు సౌలు కూడా సాక్షి విని ఆశ్చర్యపోయాడు సింహాన్ని చీల్చేంత బలం ఎలుకబండిని చీల్చేంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్థుతిలో నుంచి వచ్చింది ఈరోజు చాలామంది క్రైస్తవులకి శత్రువుతో పోరాడడం తెలియట్లేదు ఎందుకంటే స్థుతి లేదు వారి నోట ఆ స్థుతి వారికి ధైర్యం కొత్తగా ఎవరైనా రక్షణలోకి వచ్చినా బంధకాల చేత బంధింపబడి మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా వారికి మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఏ సైని స్మరణ చేసుకోండి హలోలుయ్యా నోరార ఏసైని పిలవండి ఏసైకి స్థుతి చెల్లించండి ఆ నామాన్ని మీరు తలుచుకుంటున్నప్పుడే మీ ఎముకల మూలుగుల్లోనికి ఏం వెళ్ళిపోతుందంటే అంటే శక్తి వెళ్ళిపోతుంది హలేలుయా హలేలుయా పాతవన్నీ కొత్తవైపోతాయి స్థితిగతులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి హలలుయ్యా ఒక చిన్న వ్యక్తి సింహాన్ని ఎలాగ చేల్చగలిగాడు ఎలుకుబట్టిని ఎలాగ చీల్చగలిగాడు ఇది ఎలాగ సాధ్యమైంది బాగుణ్ణి ఎలాగ ఒక్క ఒడిసెల రాయితో నేలమట్టం చేయగలిగాడు ఇస్రాయిలీల చరిత్రలోనే ఒక బలమైన రాజుగా నిలిచిపోగలిగాడు ఇది ఎలాగ సాధ్యమైంది అని అంటే కత్తి పట్టుట కూడా వాడుకోలేని వ్యక్తి కదా అవునా కదా కత్తి పట్టడం కూడా వాడుకోలేని వ్యక్తి కదా ఇంత బలమైన యుద్ధం ఎలా చేయగలిగాడు అని అంటే నోరార ప్రభుని స్థుతిస్తూ ఉండేవాడు హలిలుయ్యా ఎప్పుడు అన్నదమ్ముల మీద తండ్రి మీద ఆడిపోసుకునే పనిలో లేడు కానీ ఒక పనుంది ఆ పనిలో నేను ఉండాలి నన్ను దేవుణ్ణి స్తుతించడం అంటే దావీదికి అంత ఇష్టం హలిలుయ్యా నేను వాళ్ళు ఎలా అయిపోయాను వీళ్ళ వాళ్ళు ఎలా అయిపోయాను నేను ఎడుతా కూర్చొని సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు కొంతమంది అసలు ఎందుకు పిలుచుకున్నాడో ఆ విషయం అర్థం కాదు సరే అయిపోయిన జీవితం ఏదో వ్యర్థంగా అయిపోయింది ఎవరు లెక్క గట్టినా కట్టకపోయినా పర్వాలేదు కానీ ఏసై అయితే నా బ్రతుకుని ప్రేమించి నాకు ఒక ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చి రక్షణ ఆనందం ఇచ్చి మందిరంలో ఒక పాత్రగా నేను ఉండడానికి దేవుడు నాకు కృపణిచ్చాడు కదా అయితే నేనేం చేయాలి అంటే వెనుక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ పైనున్న వాటి వైపు చూస్తూ వెళ్ళాలంట హలేలుయ్యా హలేలుయ్యా ఏ ఫలం కనిపించాలి నాలుగవదిగా మన లోపల అంటే చిహ్వా ఫలం కనిపించాలి అదే మనకి అందాన్ని తీసుకొని వస్తుంది ఏంటి ఆ ఫలం అంటే నోరారా నోటి నిండా కొంతమంది ఎప్పుడు స్థుతిస్తారంటే మందిరానికి వచ్చి మైకిచ్చినప్పుడు స్థుతిస్తారు ఇంకా వాళ్ళ స్థుతిని మనం ఆపలేం ఇంటి దగ్గరికి వెళ్ళినాక వేరే స్థుతి ఉంటుంది కానీ ఇక్కడ పరమ పరమవీర సూర భక్తులు వీళ్ళకి మించినా భక్తులు లేనంత ప్రజెంటేషన్ వచ్చేస్తుంది అసలు బైబిల్లో ఎతికినా దొరకు ఆ పదాలు మనకి అంటే అంత పొందికగా దాన్ని కవితల రూపంలో అల్లేస్తారు అలాగా అంటే కౌలు వెనకడికి కౌలు కూడా పనికిరారు అంత స్థుతి అబ్బా ఎంత వేస్తున్నారో అనుకుంటాం మనం నోవా అంటే ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధూపం వేస్తే ఆ ధూపం మీద దేవుడు ఆశనుడై అనుకున్నాడంట ఇంకెప్పుడు ఇలాంటి జలప్రణయాన్ని భూమి మీదకి పంపించను అనుకున్నాడంట హలేలుయ్యా నీ ధూపం ఎలా ఉండాలంటే ఆ అబ్బాయి ఎక్కడైతే పదాలు అనుకోకూడదు మనం ఈ బ్రదర్ భలే ప్రార్థన చేస్తున్నాడే ఎక్కడెత్తుకొచ్చాడో అనుకోకూడదు ఆయన మనసుని అట్లా టచ్ చేయాలి హలేలుయ్యా ఎవరు మనసు చెప్పండి నీ ధూపం వెళ్ళి దేవుడి మనసును తాకాలి అది క్రైస్తవుల్లో నుంచి దేవుడు కోరుకుంటున్న స్థుతి ధూపం హలేలుయా హలేలు ఈ మంచితనము ఈ నీతి విశ్వాసము ఈ ప్రేమ ఈ సాత్వికం వీటన్నిటి చేత నింపబడి దూపం వేస్తే అంగీకరించకుండా ఉంటాడా ఉంటాడా అండి అన్నీ ఉన్నాయి కదా సాంబ్రాడి ఉంది అందులో వేయాల్సిన ధూపాలన్నీ బలంగా వేసేసిన తర్వాత ఇంక ధూపం రాకుండా ఉంటుందా వచ్చేస్తుంది ఆ ధూపం మీద దేవుడు ఆశీనుడైపోతాడు నువ్వు అడగకుండానే నీ అవసరాలన్నీ ఇంకా ఆయన వచ్చి కూర్చున్నాకి ఇంక తీరకుండా ఉంటాయండి రాజే వచ్చి మన ఇంట్లో కూర్చుంటే మనకేం కొత ఉంటుంది అల్లెలు ఆ పరలోక సైన్య సమూహము ఎక్కడికి అంటే పశువుల పాకలోకి వచ్చేసిందంట రాజు ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటారు ఏసై ఎక్కడుంటే దూతల సైన్యం అక్కడికి వచ్చేస్తుంది అంటే నువ్వు దేశాయిని దింపుకోగలిగిన శక్తి నీ దగ్గరే ఉంది నువ్వు ఎప్పుడైతే నోరారా ప్రభుని స్థుతించగలుగుతావో ఆ దూతల సైన్య సమూహంతో ఆయన మనం ఎక్కడున్నా వచ్చేస్తాడు పశువులు పాకులోకి వెళ్ళిపోయినా ఆయన మన ఇంట్లోకి రాడా మన గుండెల్లోకి రాడా మన మనసులోకి రాడా వచ్చేస్తాడు స్థుతుల మీద ఆయన ఆశీనుడైపోతాడు ఆ స్థుతి యాగం అనే ఆ ఫలాన్ని ఎప్పటిదాకా కాపాడుకోవాలయ్య అంటే అంటే బ్రతుకున్నంతకాలం ఎప్పుడు ఇంతంత పెద్ద కిరాణా లిస్టు తీసుకొచ్చినట్టు ఊకే చదివి 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 ఆయన కినిపియద్దు ఇది కావాలి అది కావాలి అది కాదు ఇది కాదు కాదు స్థుతి యాగం వెయ్యండి ధూపం వేయండి ప్రభావ మీరు గొప్పదేవుడు కనికిరం కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు భూమి బ్రతుకున్నానంటే నీ కృప ఇద్దరు ప్రార్థన చేస్తున్నారంట మందిరానికి వచ్చి ఒక శుంకరి ఒక వ్యక్తి పరిచేయడం అన్నాడు అంటే ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తున్నారండి సుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఆకాశం తట్టు చూచు చూడడానికి కూడా కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా అన్నాడండి ఈయనేమో ఈ సుంకర్లాగా కాదు నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటాను నేను దశంభాగం నేనే ఫస్ట్ ఇస్తాను అన్నాడండి హలేలుయ్యా ఇద్దరిలో ఎవరు ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి ఎందుకని మీకు అర్థమైపోయింది కదా శంకర ప్రార్థన అంటే మీరు ఎలాంటి ప్రార్థన చేయాలి సుంకర్లా చేయాలి పరిశీలిలా అప్పుడప్పుడు పరిశీలిలాగా చేస్తామండి రోజు సుంకరలా చేస్తామంటే కొట్టేస్తాడు ఆయన అల్లెలుయ్య ఎప్పుడు ఏ మనసు ఉండాలి శంకరి మనసు ఉండాలి కొంతమంది వాళ్ళు రాకపోతే ప్రభుకి ఏదో నష్టం కలుగుతుంది అన్న ఫీలింగ్లో వస్తారు మందిరానికి ఒక అన్నదంటే అలాగే ఏం చేస్తుండే దేవుడు సంవత్సరానికి ఒకసారి కూడా మందిరానికి రాదు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎవరమే పడిపోతారు అసలు ఆ మాట అనడానికైనా మనకి ఉందా ఏసయ్యా అన్న మాట భూమి మీద మనం ఉచ్చరిస్తున్నామంటే అది ఆయన భిక్ష ఆయన పెట్టిన కృప అది అది మనల్ని తట్టింది అంటే అది ఎంత భాగ్యం అండి ఎంత కాపాడుకోవాల ధన్యతని మనం తెలియని వాళ్ళు అందంటారు కానీ తెలిసిన నువ్వు ఆ కృపని చాలా జాగ్రత్తగా కాపాడుకో సంవత్సరానికి ఒక్కసారి కూడా మందిరానికి రోజుకి రోజుకొక్కసారి కూడా ప్రార్థించేది అవసరం వస్తేనే కష్టం వస్తేనే శ్రమ వస్తేనే కొంతమంది ప్రార్థన చేస్తారు మళ్ళీ కార్యం జరగకపోతే వెంటనే ఎవరిని అంటారు నిన్న విన్నాం కదా వాక్యం నులువెచ్చగా ఉంటే ఏం చేస్తారంట ఇది నులువెచ్చగా ఉండే జీవితం వెచ్చగా ఉండే జీవితం నులువెచ్చగా ఉండే జీవితమే ఇది ఇక్కడ రిజెక్టు చేయబడుతుంది పరలోకంలో అయితే తలిపేసేస్తాడు మీరెవరో నాకు తెలీదు అంటాడు అందుకే ఏ ఫలాన్ని మనం కలిగి ఉండాలంటే ఇది ఒక ఆభరణంగా ధరించుకోవాలి మనం స్థుతి వస్త్రం ఎలా ఉండాలి అంటే ఇది ఒక ఆభరణం అయిపోవాలి మనకి అది వాడుకైపోవాలి నోరారు ప్రభుని స్థుతించిన కూర్చున్నా లేచిన నడుస్తున్నా పనులు చేసుకుంటున్నా జర్నీలు చేస్తున్నా డ్యూటీలో ఉన్నా కూడా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది కానీ లోపల హృదయంలో నుంచి నువ్వేం చేయొచ్చు స్థుతుల సింహాసనాన్ని నువ్వు భూమి మీద ఏసీఐకి వెయ్యొచ్చు హల్లెలుయ్య స్థుతిస్తూ ఉండండి స్థితిగతులన్నీ మార్చే బాధ్యత ఆయనేది హల్లెలుయ్యా